అవసరం లేదు అనేసి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ నిన్న ఒక ట్వీట్ యథార్థవాది లోక విరోధి అనేసి పార్టీ పార్టీ కోసం పనిచేయండి, నన్ను బీజేపీలోకో లేదా జనసేనలోకో పోతా ఉండేటట్టుగా రోజు విమర్శలు చేస్తూ ఉండేదానికన్నా మీరు పార్టీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు ఎవరైనా టచ్ లో ఉన్నారా వైసీపీ నుంచి? సార్ అదే వైసీపీ నుంచి టచ్ లో కదా సార్, ఇప్పుడు ఇలాంటి కేశినేని లాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేసే దాంట్లో మా వైఎస్ఆర్సీపీ లేదు సార్, మాకే నాయకులు దండిగా ఉన్నారు, వాళ్ళు వచ్చినా కూడా మా నాయకుడు చేర్పించుకునే పరిస్థితిలో లేదు. ఏ మా జెండా పైన గెలిచిన వాళ్ళు మాత్రం మేము పెట్టుకుంటాం, కానీ చంద్రబాబు నాయుడు లాగా 23 మందిని పశువులు కొన్నట్టుగా సంతలో కొనే విధానం వినండి 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 అయ్యా, కప్పుకొని తిరుగుతున్నారు 23 మంది పశువులు తిరుగుతున్నారు వైసీపీ జెండాలు కప్పుకొని. ఎమ్మెల్యేల మీటింగ్ లో టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారుగా, ఎందుకు వాళ్లే తిరుగుతున్నారు వైసీపీ జెండాలు కార్లకు పెట్టుకొని బుజాల కప్పు కప్పుడు తలకు. ఇప్పుడు అలాగే టీడీపీ నుంచి గెలిచిన ఎంపీ కూడా వచ్చి కూర్చున్న అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? రోహిత్ గారు ఇప్పుడు మాకు వాళ్ళ అవసరం ఏం లేదు, పార్టీలో అలాగా మాకు అవసరం లేదు. మేము ఒకటే, మా జెండా పైన ఎవరైతే గెలిచారో వాళ్ళకి సపోర్ట్ ఉంటాం. కాకమ్మ కబుర్లండి, కాకమ్మ కబుర్ల రాజీనామా చేసి రావాలి. అంత తెలుగుదేశం పార్టీ నాయకులకి లేదు, మీ పార్టీకి రాజీనామా చేసి రావాలి అంటే 5 ఎమ్మెల్యేలు మీ పార్టీలో తిరుగుతున్నారు, వచ్చి చూడు చూపిస్తా. వాళ్ళు మీకు వగలేక తిరుగుతున్నారు మా చుట్టూ. ఒక చేస్తారన్నారు, ఒక ఎంపీ కూడా తిరుగుతున్నారనే కేలేదు కదా. మీకు వగలేక, మీకు చావలేక, మీకు దమ్ము లేక కొంతమంది రాజకీయ నాయకులు అదే ఉంటారు. ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళ చేత రాజీనామా చేయించండి, వాళ్ళ చేత రాజీనామా చేయించి గెలిపించుకొని మీ పార్టీలో తిరగండి. రబీ గారు